శ్రీ కాణిపాక వరసద్ది వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అభిషేకంతో మొదలైన ఈ వేడుకలు ఇవాల్టి నుంచి 21 రోజుల పాటు కన్నుల పండుగగా జరగనున్నాయి. రోజు ఉదయం అభిషేకం, రాత్రికి హంస, నెమలి, మూషిక, పెదశేష, వృషభ, గజ, అశ్వ, రావణ బ్రహ్మ, యాలి ఇలా ఒక్కో రోజు ఒక్కో వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేయనున్నారు. గణనాయకుడి బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అధికారులు సకల ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాల దగదగదలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈవో తెలిపారు. వినాయక చవితి పండుగ రోజున వచ్చిన భక్తులందరికీ కూడా ఉదయం 5 నుంచి 9 వరకు అల్పాహారంగా ఏర్పాటు చేయడమైంది. 9 నుంచి 12 వరకు అన్నప్రసాదం కూడా భక్తునికి కూడా అందుబాటులో ఉండేట్టుగా మేము చేస్తున్నాము. పోలీసు వారితో సంప్రదించి పటిష్టమైన పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేయడమైనది. సామాన్య భక్తునికి పెద్దపీటగా వేసి వారికి ప్రత్యేకంగా ఉచిత దర్శనం అనేది ఏర్పాటు చేయడమైనది. ఆడ చంటి బిడ్డల తల్లులకు, వికలాంగులకు, వృద్ధులకు ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 21 రోజుల పాటు జరిగే ఉత్సవంలో దేవస్థానం జరుగు ఆర్జిత సేవలన్నీ రద్దు చేయడం జరిగింది. ఈ ప్రత్యేక ఉత్సవంలో 12 రోజుల యందు 14 గ్రామంలో చుట్టుపక్కల ఉన్న వారి యొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క కులం చెందిన వారు ఈ దేవస్థానం నందు స్వామివారి అభిషేకము, అలంకారము, ఊరేగింపులు వాళ్ళ యొక్క కులం నుండి చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా స్వామివారి కృపకు పాత్రులై ఆయన దర్శించుకొని ఆయన ఆశీస్సులకు తీసుకోవాల్సిందిగా కోరమైనది.